హౌడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి సింపుల్ రెసిపీ మిరియాల చారు. జ్వరం వచ్చినప్పుడు కానీ, సరిగ్గా అరుగుదల లేనప్పుడు కానీ, కడుపు నిండా ఆ పూట తృప్తిగా భోజనం చేయాలనుకున్నప్పుడు కానీ ఈ చారు ఒకసారి పెట్టుకోండి. 5 నిమిషాలు అంతే. తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మీతో ఈ చారు కాయించుకుంటారు. అంత బాగుంటుంది ఈ చారు. లెట్ స్టార్ట్. ముందుగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 వెల్లుల్లి వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోండి. దంచితేనే రుచి బాగుంటుంది మిక్సీలో వేసే కంటే కూడా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 చెంచా పసుపు, 3 ఎండుమిర్చి వేసి కలుపుకొని ఓ పెద్ద పండు టొమాటో ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద టొమాటోస్ మెత్తగా గుజ్జు అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి టొమాటోస్ గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించుకోండి. గుజ్జుగా అయ్యాక నిమ్మకాయంత చింతపండు నుంచి సుమారుగా 1/2 లీటర్ కంటే కాస్త ఎక్కువగా చింతపండు నీళ్లు పోసి బాగా కలుపుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి మిరియాలు జీలకర్ర మిక్సర్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 4-5 రెబ్బల కరివేపాకు కాడలతో సహా వేయండి. పిడికెడు కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకొని 1/2 చెంచా ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వండి. దాట్స్ ఇట్. అయిపోయిందంతే మీ చారు. గ్లాసులతో తాగేంత బాగుంటుంది ఘాటు ఘాటుగా ఈ చారు. మన ఛానల్లో ఎందరో ఇష్టపడినటువంటి కళ్యాణ రసం కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మా విస్మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ మామిడికాయ మిరియాల చారు. పుల్ల పుల్లగా కారం కారంగా భలే బాగుంటుంది. అన్నమంతా ఈ చారుతోనే ఊడ్చి పడేస్తారంటే ఆశ్చర్యం కాదు, అంత బాగుంటుంది ఈ చారు. చింతపండు వేసి చారు పెట్టిన దానికి మామిడికాయతో పెట్టిన చారుకి ఎక్కడా పోలికొండదు రుచిలో. అంత బాగుంటుంది ఈ చారు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. లెట్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో 1/2 కప్పు 1/2 గంట సేపు నానబెట్టుకున్నటువంటి కందిపప్పు వేసుకోండి. ఇలా నానబెడితే పప్పు మెత్తగా ఉడకడంతో పాటు పప్పులోని టాక్సిన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద 4 విసిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఓ పుల్లటి పచ్చిమామిడికాయని ఘాట్లు పెట్టి కాయ సగం మునిగేంత వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద కాయని మెత్తగా మగ్గించుకోండి. మెత్తగా ఉడికాక గుజ్జు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికిన పప్పుని ఎనుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరో ప్యాన్లో 1/4 చెంచా మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సగం పైన రోస్ట్ అయ్యాక 3 ఎండుమిర్చి వేసి 2-3 నిమిషాలు వేపుకొని దింపేసుకొని చల్లార్చుకొని పొడిగా చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి తరుగు, 6-7 వెల్లుల్లి వేసి 2 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు 1/2 చెంచా ఇంగువ, 3 చీరిన పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్నటువంటి మామిడికాయ గుజ్జులో 1/2 లీటర్ నీళ్లు పోసి కలుపుకొని తాలింపులో పోసుకొని మెత్తగా ఎనుపుకున్నటువంటి పప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు, సాల్ట్ వేసి కలుపుకొని 1/2 లీటర్ నీళ్లు పోసి కలుపుకొని నిదానంగా 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మిరియాల మెంతుల పౌడర్ 2 టీ స్పూన్లు వేసి కలుపుకొని 2-3 నిమిషాల పాటు మరగనివ్వండి. దింపే ముందు 2 టేబుల్ స్పూన్లు కాడలతో సహా కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకోండి. అంతే, ది బెస్ట్ మామిడికాయ మిరియాల చారు రెడీ. మీరు ఒక్కసారి ఈ చారు తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఇవాల్టి స్పెషల్ తమలపాకు రసం. ఇది చాలా ఘాటుగా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. అజీర్తి చేసినా, ఆకలి మందగించినా, నోరు బాగాలేకపోయినా, అసలు ప్రాణం బాగాలేకపోయినా ఈ చారుతో కాస్త అన్నం తింటే చాలు, టమ్మీ కుష్ అయిపోతుంది. లెట్ స్టార్ట్. ముందుగా జార్లో 7-8 తమలపాకుల్ని కట్ చేసి వేసుకోండి. ఇందులో 3 కేవలం పండిన నాటు టొమాటో ముక్కల్నే వేసుకోండి. ఇది ఫైన్గా పేస్ట్ చేసుకోండి.
ఇప్పుడు గిన్నెలో తమలపాకు టమాటో పేస్ట్ వేసి ఓ పిడికెడు కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఓ టేబుల్ స్పూన్ రసం పౌడర్, 600 ml వాటర్ పోసుకోండి. ఇందులో 1/2 teaspoon పసుపు, 1 tablespoon మిరియాల పొడి, 2 రెబ్బల కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇందులో కారం కానీ చింతపండు కానీ ఉండవు. కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది. మీకు కావాలంటే మిరియాల పొడి ఇంకాస్త పెంచుకోండి. పులుపు అంతా కూడా మీకు టమాటో నిండే రావాలి. పులుపు కావాలంటే చారంతా అయిపోయాక 1/4 చెక్క నిమ్మరసం పిండుకోండి. చారు బాగా మరక కాగాక దింపి పక్కనుంచుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 2 చిటికెళ్ళ ఇంగువ, 4-5 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నదిన్ని వేడివేడి రసంలో పోసి కలుపుకొని దింపేసుకోవటమే. తింటున్న ప్రతి ముద్దలో తమలపాకు ఫ్లేవర్తో ఎంతో బాగుంటుంది చారు. అసలు ఎప్పుడైనా సరే గ్లాసులో పోసుకొని తాగినా చాలు, హాయిగా ఉంటుంది ప్రాణానికి. నచ్చిందా మీకు ఈ ఘుమఘుమలాడేటువంటి తమలపాకు చారు? మరైతే మీరు ట్రై చేసి చెప్తారా? ఆ ట్రై చేసిన పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, విస్మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇవాల్టి స్పెషల్ తమిళనాడు స్పెషల్ పుదీనా రసం చాలా అరోమాటిక్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ చారుని. ఈ చారుని ట్రెడిషనల్గా తమిళనాడులో చాలా మంది వెనుకటి తరం వారు టిన్ మెటీరియల్, అదే మనకి ఇత్తడి పాత్రలో లోపల ఒక వెండి లాంటి పోత పోస్తారు కదా, దానిలోనే చారుని కాస్తారు. ఈ చారునే కాదు, ఏ చారునైనా సరే దానిలోనే కాస్తారు. దాంతో ఆ రుచే మారిపోతుంది అంటారు. ఈ ఘాటైన పుదీనా చారును చూపిస్తాను, లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, 3 ఎండుమిర్చి కూడా వేసుకొని, 2 బొట్ల నూనె వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి అరోమా వచ్చాక జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లో 100 ml చిక్కటి చింతపండు పులుసు పోసుకోండి. ఇది ఓ పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు నుండి తీసింది. 1/2 teaspoon పసుపు, సాల్ట్, 400 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని చారు పొడి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మరగ కాచుకోండి. పులుసు బాగా పొంగుతున్నప్పుడు 1/2 cup కందిపప్పు మెత్తగా ఉడికించుకొని ఎనుపుకున్నది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి తెరలకాగనివ్వండి. బాగా తెరులుతున్నప్పుడు ఓ పెద్ద కట్ట పుదీనా ఆకు తరుగు వేసి మూత పెట్టి సిమ్లోనే 3-4 నిమిషాలు మరగనివ్వండి. ఆ తర్వాత దింపేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, 2 చిటికెళ్ల ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోండి. దయచేసి కరివేపాకు వేయకండి, అలవాట్లో పొరపాటుగా శ్వేత వేసేసింది. ఈ చారుకి కరివేపాకు కొత్తిమీరలు లేవు, వెయ్యరు. ఇప్పుడు ఈ తాలింపును చారులో కలుపుకోండి. అంతే, యూఆర్ డన్. ఈ చారులో పచ్చిమిర్చి కానీ కారం కానీ వెయ్యరు, వేయకండి. మీకు కావాలంటే కారం ఘాటు కావాలనుకుంటే మిరియాలనే పెంచుకోండి. అంతే, నేను చెప్పినటువంటి టిన్ మెటీరియల్ గిన్నెలో కాస్తే ఈ చారే కాదు ఏ చారైనా సరే ఆ చారు రుచే మారిపోతుంది. మీరు చారుకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. త్వరలో నేను మీకు అలాంటి మంచి ఓల్డ్ కిచెన్ వెసల్స్ ఆన్లైన్లో మీకు అందుబాటులోకి తెస్తాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏంటి, మీకు ఈ చారు నచ్చిందా? మరైతే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ది వే, మా ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. హే ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కళ్యాణ రసం. తమిళనాడు ప్రాంతాల్లో పెళ్లిళ్ళ స్పెషల్ ఈ చారు. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే తిన్నవాళ్ళు మళ్ళీ మీతో అడిగి మరీ ఈ చారు పెట్టించుకుని మీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేంత బాగుంటుంది. ఈ చారు ఉడుకుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. చాలా ఈజీ కూడా. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్నాక 1/4 చెంచా పసుపు వేసి, ఇప్పుడు 4 ఎండుమిర్చి కూడా వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఓ పెద్ద టొమాటో ముక్కలు వేయండి. సాల్ట్ కూడా వేసుకోండి. టొమాటో ముక్కలు పచ్చి వాసన పోయి మెత్తగా ఉడికించుకోవాలి. అందుకని మూత పెట్టి 2-3 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోండి. టొమాటోలు మెత్తగా ఉడికిపోయాక ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు 100 గ్రాములు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి.
కలుపుకున్నాక పావు లీటర్ నీళ్లు పోసుకొని పప్పు చక్కగా మెదుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఓ పొంగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అర లీటర్ కంటే కాస్త తక్కువ చింతపండు రసం పోసుకోండి. ఇది 100 గ్రాముల చింతపండు నుంచి తీసిన రసం. ఇప్పుడు 4-5 రెబ్బల కరివేపాకు కాడలతో సహానే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచినటువంటి మిక్స్చర్ ఇది, ఇది వేసుకోండి. ఆ తర్వాత 1/2 కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకోండి. ఇది వేసుకున్నాక కదపకుండా మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు రాగానే 1/2 చెంచా ఇంగువ వేసి ఓ నిమిషం పాటు పొంగు రాగానే దింపేయండి. అంటే కళ్యాణ రసం రెడీ. చాలా టేస్టీ కళ్యాణ రసం. చాలా లైట్గా ఉంటుంది టమ్మీకి. ఈ చారు తిన్న తర్వాత మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్తారా ఈ సింపుల్ కళ్యాణ రసం.